Hi friends, welcome back to ANB Jobs Info. Friends, Andhra Pradesh lo outsourcing ఉద్యోగాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది సరే, ఏ డౌట్ ఉన్నా సరే ఆ వీడియోస్ చూసి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా రిప్లై అయితే ఇస్తున్నాను. అయితే యూట్యూబ్లో వచ్చినటువంటి ఒక కొత్త ఫీచర్ వల్ల ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే మొదట రిప్లై ఇవ్వడానికి అవుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి, అలా అయితేనే నేను రిప్లై అయితే ఇవ్వగలుగుతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మనకి గవర్నమెంట్ అఫీషియల్గా ఒక సర్క్యులేటర్ అయితే జారీ చేయడం జరిగింది. అందులో మనకి మీకు ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో, అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు, దీనికి సంబంధించి ఏమైనా రిజర్వేషన్స్ అనేవి పాటిస్తున్నారా లేదా, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి మనకి దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ జరుగుతుంది, అన్నీ కూడా ఈ సర్క్యులర్ మెమోలో ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి పూర్తి వివరాలనైతే నేను చెప్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో సబ్స్క్రైబర్లు పెరుగుతారు. నేను ఇలాంటి మరెన్నో వీడియోలు అందించడానికి మీరు ఒక బూస్టప్ ఇచ్చినట్టయితే అవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు, అఫీషియల్ సర్క్యులర్ మెమో అయితే నేను ఇప్పుడు స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. ఇది మనకి నవంబర్ 20th రిలీజ్ చేయడం జరిగింది. అసలు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం ఏంటి, అసలు ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనేది ఏం చేయబోతోంది అనేది ఈ సర్క్యులర్ మెమోలో మనకి జిల్లాలకు పంపించడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం అనేది ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఇది మనం చూసుకున్నట్లయితే కంపెనీస్ యాక్ట్ 2013 ఉన్నటువంటి సెక్షన్ 8 ప్రకారం ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ అనేది ఒక ప్లేస్మెంట్ ఏజెన్సీగా వర్క్ చేయబోతుంది. అంటే ఆల్రెడీ మనకి గతంలో ఏవైతే ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటిని తొలగించి ప్రస్తుతం గవర్నమెంటే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం ద్వారా గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంటు మరియు ఆర్గనైజేషన్కి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ని ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అంటే APCOS అనేది సప్లై చేయబోతుంది. దీనికి సంబంధించి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఇక్కడ చూసుకున్నట్లయితే రిమూవల్ ఆఫ్ ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్. ఏవైతే గతంలో ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించడం. దీనివల్ల ఏంటంటే మధ్యలో ఇంకెవరూ ఉండకుండా కేవలం ప్రభుత్వం, అక్కడ ఉద్యోగి, ఈ రెండు మధ్య ఇంకా ఎవరూ కూడా ఉండకుండా చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ విధంగా చేయడం వల్ల కరప్షన్ అనేది లేకుండా అవుట్సోర్సింగ్లో ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులందరికీ కూడా. ఇంతే కాకుండా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 50% రిజర్వేషన్స్ ఫర్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ మైనారిటీస్. 50% రిజర్వేషన్లు అనేవి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇస్తారు. అంతేకాకుండా 50% రిజర్వేషన్లు అనేవి ఉమెన్లకు కూడా కేటాయించడం జరిగింది. ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా మనకి ఫ్యూచర్లో ఈ రిజర్వేషన్స్ ఆధారంగా చేసుకునే మనకి ప్లేస్మెంట్స్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి మనకి గతంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి కొంత రెమ్యునరేషన్ అనేది పే చేసేవారు. అంటే ఇంకా చెప్పాలంటే గతంలో ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ ఏజెన్సీస్కి కొంత అమౌంట్ అనేది పే చేసేవారు. ఇది ఇప్పుడు అలాంటిది ఏమీ కూడా ఉండదు. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి ఉద్యోగులుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా టైం టు టైం అనేది రెమ్యునరేషన్ అనేది ఇవ్వబోతున్నారు. గతంలో కరెక్ట్గా మనకి అమౌంట్ అనేది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వాళ్ళకి టైం టు టైం అంటే మంత్లీ శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యేవి కాదు, ఈపీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి అందేవి కాదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే గైడ్ లైన్స్ ఫర్ ఎంగేజింగ్ అవుట్సోర్స్డ్ మ్యాన్ పవర్, కొందరు ఆల్రెడీ అడగడం జరిగింది. ఆల్రెడీ మేము అవుట్సోర్సింగ్లోనే పనిచేస్తున్నాము, ఎప్పటి మమ్మల్ని ప్రజెంట్ మమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళని నియమించుకుంటారని. అయితే అలాంటిది ఏమీ కూడా జరగదు. ఇక్కడ మనకి
క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆల్రెడీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఏపీసీఓఎస్ కింద, అంటే ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కిందనే పనిచేసే విధంగా వాళ్ళని మైగ్రేట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఆల్రెడీ ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వాళ్ళని ఎవరిని కూడా ఖచ్చితంగా తీయకుండా ఈ ఏపీసీఓఎస్లోకి వాళ్ళని మైగ్రేట్ చేసి ఇకపై మీ యొక్క శాలరీస్, అంటే రెమ్యునరేషన్ అంతా కూడా ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నుంచే మీకు చేయడం జరుగుతుంది. ఈపీఎఫ్ ఈఎస్ఐ అకౌంట్స్లో ఉండేటువంటి ఏవైనా సరే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఇకపై ఈ ఏపీసీఓఎస్ అండర్ నుంచే వాళ్ళు చేయబోతున్నారు. ఈ విధంగా మ్యాన్ పవర్ సప్లై అనేది మనకి ఇది సప్లై చేయబోతుంది. ఈ ఏపీసీఓఎస్ అనేది, ఈ ఏపీసీఓఎస్ అనేది ప్రతి జిల్లాలో కూడా ఒక చైర్పర్సన్, మెంబర్ కన్వీనర్, మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. చైర్పర్సన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. ఈయన ఎక్స్ అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీసీఓఎస్. అంటే ప్రతి జిల్లాలో కూడా చైర్పర్సన్ ఎవరంటే జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్గా జాయింట్ కలెక్టర్ 2 వ్యవహరిస్తారు, మెంబర్స్గా రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఐడెంటిటీ ఆర్గనైజేషన్, ప్రతి ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో వాళ్ళ యొక్క మెంబర్స్ అనేవాళ్ళు ఇందులో ఉంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది ఖచ్చితంగా మనకి ప్రాసెస్ అండ్ మైగ్రేట్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ఎగ్జిటింగ్ యూనిట్ వైల్ అబ్జర్వింగ్ అనేది చేయబోతోంది. ఇక్కడ మనకి ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాని యూనిట్గా తీసుకుని 50% క్యాండిడేట్లను ఎస్సీల్లో 15%, ఎస్టీల్లో 6%, మరియు బీసీల్లో మరియు మైనార్టీలు బీసీ మరియు మైనార్టీల నుంచి 29% తీసుకుంటారు. ఈ 50% రిజర్వేషన్లో 50% ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ద డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ షాల్ కీప్ ఇన్ మైండ్ దట్ ఉమెన్ రిజర్వేషన్ ఫర్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ మైనార్టీస్ షాల్ బి అబ్జర్వ్డ్ కన్సిడరింగ్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్. ప్రతి జిల్లాని కూడా ఒక యూనిట్గా తీసుకుని ఈ 50% ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ అనేవి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్, అంటే ఏపీసీఓఎస్ చైర్పర్సన్ నుంచి మనకి ఏపీసీఓఎస్ వరకు వెళ్తుంది. అంటే జిల్లా స్థాయి నుంచి కూడా ఏపీసీఓఎస్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్కి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎక్స్ అఫీషియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరైతే ఉంటారో ఏపీసీఓఎస్కి ప్రతి జిల్లాలో కూడా, అంటే జిల్లా కలెక్టర్ నుంచి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇంటిమేషన్ కాల్ లెటర్స్ అనేవి సిస్టమేటిక్లీ జనరేటెడ్గా ఏదైతే ఉంటుందో ఆ ఫార్మెట్లో పంపించడం జరుగుతుంది. ఆ విధంగా పంపించడంతో పాటుగా ఈ లిస్ట్ అంతా కూడా ఏపీసీఓఎస్ హెడ్ హెచ్ఓడీలకు వెళ్తాయి. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే సెక్రటరీయట్ డిపార్ట్మెంట్ వరకు కూడా వెళ్తుంది. ఇదంతా కూడా మనకి హానబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్, అంటే ప్రతి జిల్లాకి కూడా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ మరియు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఇదంతా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఉమెన్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలయ్యే విధంగా వీళ్ళ ఆధ్వర్యంలో అయితే ఇప్పుడు ఈ మినిస్టర్స్ ఆధ్వర్యంలో జరగబోతుంది. దీనికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే http://apcos.ap.gov.in అనే వెబ్సైట్లో మనకి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్మెంట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనే ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఏపీసీఓఎస్ అనేది దీనికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇంటిమేషన్ అనేది క్లయింట్ లేదా ఆర్గనైజేషన్స్కి లేదా కన్సర్న్డ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ప్లేస్డ్ అండ్ అప్రోప్రియేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ పర్ దట్ ఫార్మాట్ గివెన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్మాట్లోనే పంపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చేసుకున్నట్లయితే ఈ మంత్ ప్రతి మంత్ కూడా శాలరీ అనేది, ఈ రెమ్యునరేజేషన్ అనేది సాచ్యురేటరీగా మనకి సప్లై చేయడం జరుగుతుంది. అందరికీ కూడా సంతృప్తికరంగా అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్ చేసే విధంగా ఉంటుంది. ద క్లయింట్ ఆర్గనైజేషన్ షాల్ మేక్ ద ఫాలోయింగ్ పేమెంట్స్ ఆఫ్ టు ఏపీసీఓఎస్ ఎవ్రీ మంత్. అంటే ఏ ఆర్గనైజేషన్కి అయితే అభ్యర్థి అనే వ్యక్తి మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆర్గనైజేషన్ అనేది ఏ డిపార్ట్మెంట్లో అయితే మీరు పనిచేస్తారో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏపీసీఓఎస్కి ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఏపీసీఓఎస్ అనేది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగాలు వాళ్ళకి మనీ అనేది క్రెడిట్ చేయబోతుంది. దీనికి సంబంధించి ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఇదే చూసుకుంటుంది. అయితే దీంట్లో భాగంగా మనకి జీఎస్టీ కూడా అప్లై చేయబోతున్నారు.
మీ అందరికీ ఉన్నటువంటి డౌట్ ప్రకారం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఎప్పుడు అని కదా. అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అంటూ మనకి ఎక్కడా కూడా అఫీషియల్గా మనకి అనౌన్స్ చేయకపోయినా సరే ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి మనకి అఫీషియల్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే డిసెంబర్ 15వ తేదీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఫైనల్గా సెలెక్ట్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ అనేది కంప్లీట్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఇంటిమేషన్ కాల్ లెటర్స్ అనేవి మనకి అంటే ఎవరైతే జాయినింగ్ అవ్వాలో వాళ్ళు జనవరి 1 నుంచి కూడా ఈ ప్లేస్మెంట్ అనేది ఇంటిమేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్లు అనేవి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పూర్తి స్థాయి వివరాలు అయితే ఇక్కడ సర్క్యులర్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు నేను చెప్పేది ఏంటంటే ఆ సాధ్యమైనంత వరకు కూడా అప్లై చేసుకోండి. చాలామంది ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేశారు కానీ పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అయితే ఇవ్వలేదనేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి డాష్బోర్డ్లో ఇప్పటి వరకు 800,000 పైగా అప్లై చేసుకున్నట్టు సమాచారం. అయితే 300,000 వరకు కూడా చాలామంది ఇంకా పూర్తి స్థాయి డీటెయిల్స్ ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా పూర్తిగా ఇవ్వలేదు. దీనివల్ల ఏంటంటే మీరు అప్లై చేసుకున్నా సరే మీకు ఫలితం అయితే దక్కే అవకాశం అయితే ఉండదు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వారు కూడా మీ యొక్క పూర్తి వివరాలు అనేవి అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.